హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్ ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని రకాల వెండి పట్టీల డిజైన్స్ చూపించిపోతున్నాను అందులో ఎందుకంటే నేను ధనత్రయ దశకు అని చెప్పి నేను ఒక ఐటెం తీసుకున్నాను పూజ కోసం అని చెప్పి సో అదేందో ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను అంతేకాకుండా ఇక్కడ మీకు ఎవరికైనా ఏవైనా డిజైన్స్ నచ్చినట్లయితే ఒకసారి మీరు వెళ్ళి తీసుకునే పని అయితే మీకు వెండి షాపుల్లో మనకి దొరుకుతాయి కదా సో అందుకని చెప్పి చూపిస్తున్నాను సో ఇప్పుడు మొదటిగా అయితే ఇది ఇది ఒక ఇది ఒక రకమైన దీని కాస్ట్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది అండ్ ఇదేంటంటే మనకి చిన్న చిన్న మూగుళ్ళు వచ్చేసి కింద క్రిస్టల్ పూసలు వచ్చినాయండి అంటే బంచెస్ లాగా వచ్చి క్రిస్టల్స్ పూసలు వచ్చాయి సో ఇది అంటే చాలా లైట్గా కూడా ఉంటుంది అండ్ ఇంకొక మోడల్ అనమాట ఇది రెండు చైన్లు కలిపి జాయింట్ చేశారు తర్వాత ఈ చైన్కి అయితే అటు సైడ్ ఇట్ సైడ్ ఒక బ్లాక్ క్రిస్టల్ ఇచ్చి మధ్యలో కూడా హ్యాంగింగ్స్ లాగా క్రిస్టల్స్ ఇచ్చారు సో అలాగే ఇది కూడా ఇంకొక టైప్ అనమాట సో చూడండి దీనికైతే హుక్ దగ్గర మనకి మూవ్లు అనేటివి హ్యాంగింగ్ లాగా వస్తాయి మొత్తం చైన్ మొత్తం క్రిస్టల్స్తోనే ఉంటుంది సో ఇది మరొక రకం పట్టీలు ఇక్కడ కూడా ఏంటంటే మోస్ట్లీ ఇది కూడా క్రిస్టల్స్ ఏనండి ఇక్కడ మనకి చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అక్కడ బీడ్స్ ఉన్నాయి అవి కూడా క్రిస్టల్ బీడ్స్ అనమాట తర్వాత ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఇది కూడా ఇక్కడ ఏంటంటే మల్టీ కలర్ క్రిస్టల్స్ అనేటివి వచ్చాయి అదేవిధంగా మధ్య మధ్యలో చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా క్రిస్టల్స్తో ఇచ్చారనమాట సో ఇక్కడ కూడా ఇదేంటంటే మధ్యలో బీడ్స్ వచ్చినాయి మరొక రకం పంటలకి అదేవిధంగా మధ్య మధ్యలో హ్యాంగింగ్స్ లాగా అవి కూడా ఏంటంటే ఇచ్చారు నెక్స్ట్ సో ఇక్కడ చైన్కి మొత్తము బ్లాక్ కలర్లో ఉండే క్రిస్టల్స్ అండ్ హ్యాంగింగ్స్కి మధ్యలో ఇలా క్రిస్టల్స్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ మళ్ళీ ఇంకొక రకం చూపిస్తున్నాను కదండీ సో ఇదే ఇది కూడా అంతే అండి కాకపోతే దీనికి హ్యాంగింగ్స్ అంటూ ఏమిలో మల్టీ కలర్ క్రిస్టల్స్ ఇచ్చారు దాని కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూడండి ఒక మధ్యలో ఒక పెద్ద బ్లాక్ క్రిస్టల్ వచ్చి ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ మరొక అన్నమాట క్రిస్టల్ అది కూడా క్రిస్టల్ అండ్ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ మోడల్ అయితే ఇది రాజస్థానీ మోడల్ అండి ఇక్కడ చూపి అందులో ఇవి మనకి షైనీ ఉన్నాయి కదా ఇవన్నీ క్రిస్టల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్ ఉంటుంది లేకుంటే ఒకే విధంగా అంటే ప్లెయిన్గా కూడా కావాలంటే కూడా ప్లెయిన్గా కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి సో చూడండి ఇక్కడైతే మనకి ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ ఇట్లా డిఫరెంట్గా ఇట్లా ఒక త్రీ ఫోర్ కలర్స్ యాడ్ చేసి ఒక సెట్ లాగా సెట్ చేశారు అందులో దీని కాస్ట్ అయితే మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సో ఇక్కడ చూడండి ఇది కూడా మరొక రకమైనటువంటి రాజస్థానీ మోడల్ కాకపోతే ఇది ఏంటంటే మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చింది ఈ యొక్క పట్టీలు అనేటివి సో ఇవి కూడా యాజ్ యూజువల్గా క్రిస్టల్తో తయారైనవి కాకపోతే మధ్యలో అటువంటి హిన్ సిల్వర్ చైన్ అనమాట ఇక ఇకపోతే ఇక్కడ చూపిస్తున్నటువంటి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది టీనేజర్స్ కదా చాలా బాగుంటుంది అందులో దీంట్లో ఒక సిక్స్ కలర్స్ కూడా ఉంటాయి మీకు చూపించాను కదా బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అందులో దీని కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఐ థింక్ నైన్ హండ్రెడ్కి అలా వచ్చేస్తుంది పేరు అనేది సో చూడండి మనకి మన రకరకాల డ్రెస్సెస్కి ఉన్నట్లయితే డ్రె డ్రెస్సెస్ కూడా మనం వేసుకోవచ్చు లేదనుకోండి ఒకటొకటి తీసుకొని మనం అంటే ఈ మధ్య కొంత కొత్త మోడల్గా ఒక లెగ్కే వేసుకుంటున్నారు కదా యాంకిలెట్స్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే చాలా అంటే చాలా సింపుల్గా కూడా ఉంటే మనకి హెవీ కూడా అనమాట సో ఇది మరొక రకమైనటువంటి పట్టెలు ఇవంత ఏంటంటే మనకి చిన్న చిన్న బీడ్స్ టైప్లో వచ్చేసి ఉంటుంది వెండి చైన్కి మొత్తం బీడ్స్ కానీ ఇది పెట్టుకున్నామంటే మనకి చా చాలా అంటే చాలా లుక్ వస్తుంది అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలో ఒక చిల్వర్ బీడ్స్ కూడా యాడ్ చేశారు అండ్ ఇది మరొకటి మధ్యలో ఏంటంటే ఒక పట్టీ మొత్తానికంటే రెండు దిగర్లేమో బీడ్స్ ఇచ్చారు తర్వాత మొత్తం చైన్ ప్లెయిన్ చైన్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఈ మనకి పట్టీకి మిడిల్లో ఇలా బీడ్స్ టైప్లో సిల్వర్ బాల్స్ ఇచ్చారు తర్వాత చైన్ మొత్తం ప్లెయిన్గా కూడా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి ఇది కూడా ఏంటంటే మనకి మొత్తము బీట్స్ అంటే మనకి ఇంతకుముందు చూసినటువంటి పట్టీలు అటు సైడ్ ఇటు సైడ్ ప్లెయిన్ చైన్ ఇచ్చారు తర్వాత ఇక్కడేమో కొన్నిటికేమో ఇట్లా ఇచ్చారు తర్వాత ఇక్కడ చూడండి సో ఇది కూడా ఏంటంటే మనకి అట్ మిడిల్లో ఏంటంటే మనకు ఒక హుక్ లాగా ఇచ్చి దానికి ఏంటంటే ఒక చిన్న హ్యాంగింగ్ లాగా పెట్టారు సో అక్కడ కూడా ఏంటంటే మనకి క్రిస్టల్స్తో ఉండే బీడ్స్ యాడ్ చేశారనమాట మామూలుగా హుక్ దగ్గర ఇంకొకటి వస్తుంటుంది ఇంకొక అంటే బంచ్ మూవలు వస్తాయి అనమాట సో చూడండి ఎంత లుక్ అనిపిస్తుంది కదా ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకున్నట్లయితే ఇకపోతే నేను తీసుకున్నటువంటి ఐటమ్ ఏదైనా ధనత్రయదశికి సో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి మల్టీ కలర్ క్రిస్టల్స్ ఉండేటటువంటిది ఈ పట్టీలు అయితే నేను తీసుకున్నాను సో దీని కాస్ట్ అయితే లెవెన్ హండ్రెడ్ అండి నాకు ఎందుకో మల్టీ కలర్ చాలా నచ్చాయి సో నేను ఎప్పుడు కూడా ఈ మల్టీ కలర్లో ఈ టైప్లో ఉండేటటువంటి పట్టీలు అనేటివి నేను వాడలేదు సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను సో అందులో ఈ సీజన్లో మనకి గోల్డ్ కాస్ట్ ఎక్కువగా ఉంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇలా వెండి ఐటెము తీసుకున్నాను అనమాట నా బడ్జెట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను సో ఇకపోతే ఇక్కడ కూడా మరొక రకమైనటువంటి పటేల్ సో చూసారు కదండి ఈ ధనత్రయ దిశకు నేను తీసుకున్న ఐటము సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం